आदि चलिंचिना इंटिंटा एन्नो ज्योतुलु वेलिगिंचारु वारु విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక లైంగిక దాడికి గురైన బాధితురాలని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. సీఎం జగన్ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఆడబిడ్డల విలువ ఈ ప్రభుత్వానికి తెలియదన్నారు. ఆస్పత్రిలో యువతిపై లైంగిక దాడి ఏపీకి అవమానమన్నారు. ప్రజల పక్షాన తాము పోరాటం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. నిందితులకి ఉరిశిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ఏ విధంగా ఊహించాలో అర్థం కాకుండా ఉంది. దీని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా. ఈ సంఘటన చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా అని ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. ఇంట్లో ఉండే ఆడబిడ్డ, ఆ అమ్మాయి కూడా అమాయకురాలు, సరిగా కూడా మాట్లాడలేని పరిస్థితి. అది జరిగి తీసుకొచ్చి మోసం చేసి నేరుగా హాస్పిటల్లో ఒక రూములో ఇది పెట్టి ఆ అమ్మాయి చెప్పిన వర్షిని చూస్తే తాగి ఆ అమ్మాయి మీద హత్య ప్రయత్నం చేసి అతను పోతూ వేరే బాబురావుకు అప్పచెప్పడం, మరుసటి రోజు ఇంకొక అతను ప్రవీణ్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ అని అతనికి అప్పచెప్పడం, అంటే ముగ్గురు వ్యక్తులు ఒక 30 గంటలు ఆ అమ్మాయి పైన సామూహిక మానభంగం చేశారు. ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. నేను సిగ్గుపడుతున్న ప్రభుత్వానికి సిగ్గుందో లేదో కానీ నాకు తెలియదు. కానీ ఒక పౌరుడుగా, ఒక ప్రతిపక్ష నాయకుడుగా నేను సిగ్గుపడుతున్నా. ఒకే బాధ, ఒకే ఆవేదన, ఏ ఆడబిడ్డకైనా ఈ రాష్ట్రంలో రక్షణ ఉందా అని ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఈరోజు సున్నా వడ్డీ కోసం ప్రకాశం జిల్లాకి వెళ్ళాడు. సున్నా వడ్డీ కాదు, అది మోసం చేయడానికి మీరు వెళ్ళారు. మీరు అక్కడికి కాదు వెళ్లాల్సింది, నేరుగా మీ ప్రభుత్వ హాస్పిటల్కి రావాలి. మీరు ముఖ్యమంత్రి అయితే డెమాన్స్ట్రేటివ్గా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయిని ఓదార్చి రాష్ట్రంలో ఉండే మహిళలకి భరోసా ఇచ్చుంటే నేను కూడా మెచ్చుకునేవాడిని. పక్కనే తాడేపల్లి, ఎక్కడో కాదు, విమానం కూడా అవసరంలా. ఇక్కడ జరిగిన సంఘటన ఒక్క నిమిషంలో మీకు తెలిసి ఉండాలి. అలాంటి ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా ప్రవర్తించి ఇలాంటి దుర్మార్గుల్ని ఆడబిడ్డల మీద పంపించారంటే ఏంటి రాష్ట్రం?